రేవంత్ రాక టిఆర్ఎస్ కన్నా బీజేపీకే సమస్యగా మారిందట ఆయన దెబ్బకు టిఆర్ఎస్ కష్టాలు పడుతుంది అనుకుంటే ఇక్కడ సీన్ రివర్స్ అవుతుందట తొలి దెబ్బ మాత్రం కమలదండుకే పడిందట అదేలాగో రేవంత్ ఎఫెక్ట్ ఏంటో మీరే చూడండి రేవంత్ రెడ్డి రాకతో అందరికంటే బీజేపీకే గట్టి దెబ్బ తగులుతోందట రేవంత్ దోకుడుకు అట్రాక్ట్ అయినా ఒకప్పటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్న వారంతా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారు తెలంగాణలో ఇక కాంగ్రెస్కే మనుగడ సాధ్యమని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సరైన లీడర్ అని వారంతా భావిస్తున్నారు అందుకే భవిష్యత్ అంతా రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్దే కాబట్టి బీజేపీలో కొనసాగితే తమ పొలిటికల్ ఫ్యూచర్ దెబ్బతింటుందని పలువురు కమల నేతలు కంగారు పడుతున్నారు अंदुके बीजेपी वदली कांग्रेस वैपु क्यू कड़ुतुन्नारु माजी मंत्री मुकेश गौड कुमारुडु विक्रम गौड जीहेचएमसी एन्निकल्लो तन अनुचरुलकु टिकेट्लु इव्वलेदने असंतृप्तितो कांग्रेस नु इक एवरू बागु चेयलेरंटू असहनंतो पार्टीनि बिडि बीजेपीलो चेरारु इप्पुडु रेवंत रेड्डी राकतो मल्ली कांग्रेस पै नमकं वच्चिनट्टयिंदि दींतो त्वरलोने विक्रम गौड रेवंतकु षेक् हैंड इच्चेंदुकु सिद्धमैपोतुन्नारनि प्रचारं जरुगुतोंदि गिरिज हैदराबाद्लो बलमैन नेतगा उन्न विक्रम गौड राक రేవంత్ రెడ్డికి అదనపు బలమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇక టీడీపీలో ఉన్న అనుబంధంతో ఇటీవలే రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ ను రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్ లీడర్ గా ఉన్నారు రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహంతో ఆయన త్వరలోనే బీజేపీని విడి కాంగ్రెస్ లో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి విక్రమ్ గౌడ్ వీరేందర్ గౌడ్ లాంటి యంగ్ లీడర్స్ రేవంత్ రెడ్డికి చేకొడితే అది బీజేపీకి బిగ్ మైనస్ అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు గ్రేటర్లో మరో స్ట్రాంగ్ లీడర్ సైతం బీజేపీకి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారంటున్నారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నికార్సైన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇవ్వకుండా అధిష్టానం వేధిస్తుందని అక్కస్తోనే శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ ను వేడి కమలం పార్టీలో చేరారు తన నేత రేవంత్ కు తాను అనుకున్నట్టుగానే పీసీసీ పీఠం దక్కడంతో కూన త్వరలోనే మళ్ళీ తిరిగొస్తారని అంటున్నారు శ్రీశైలం గౌడ్ బీజేపీని వేడితే గ్రేటర్లో కమలం పార్టీకి భారీ డ్యామేజ్ తప్పదని టాక్ నడుస్తోంది అటు రంగారెడ్డి జిల్లాకు చెందిన కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకోగా ఆలోగా రేవంత్ రెడ్డికి పీసీసీ పోస్టు దక్కడంతో ఆయన ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు కావాలంటూ ఆయన మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు అది కుదరకే కాంగ్రెస్ పై వెగటు పుట్టి పార్టీని వేడారు ఆయన కోరుకున్నట్టే రేవంత్ పీసీసీ చీఫ్ అవ్వడం రేవంతే స్వయంగా కొండ ఇంటికి వెళ్లి ఆయనను తిరిగి పార్టీలో ఆహ్వానించడంతో ఆయన రేపోమాపో కాంగ్రెస్ లో చేరడం ఖాయం దీంతో బీజేపీ మరో బలమైన నేతను కోల్పోయినట్టేనని తెలుస్తోంది బీజేపీయే ప్రత్యన్వయం అనేది ఇన్నాళ్ళు వినిపించిన మాట రేవంత్ రెడ్డి ఎంట్రీతో ఇప్పుడు ఆ ఈక్వేషన్ మారిపోయింది బీజేపీ నాయకులే కాంగ్రెస్ వైపు కదిలి వస్తున్నారు తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ తర్వాత అంతటి స్థాయి నాయకుడు ధర్మపురి అరవింద్ ఏకంగా అరవింద్ సోదరుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతుండడం ఆసక్తికరం పలువురు బీజేపీ బడా నాయకులు సైతం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని చేకొడుతున్నారు మాజీ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎర్ర శేఖర్ సైతం పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి చెంతకు చేరడం బీజేపీని కలవరపాటుకు గురిచేస్తోంది ఇక కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షకు లోను కాకుండా బీజేపీలో చేరి మాజీ టీడీపీ నేతలు పలువురు తమ పాత సహచరుడి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది
ప్రస్తుతం బీజేపీలో ఉన్న పెద్దిరెడ్డి చాడ సురేష్ రెడ్డి బోడా జనార్దన్లు బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం రేవంత్ ఎఫెక్ట్ టిఆర్ఎస్ అసంతృప్తులతో పాటు బీజేపీని దెబ్బతీస్తుండడం ఆసక్తికర పరిణామం తెలంగాణలో టిఆర్ఎస్ కు ఆల్టర్నేట్ తామిరని భావిస్తున్న కమల దళానికి ఇలాంటి వరుస పరిణామాలు ఊహించని షాక్ అని చెప్పాలి ఇన్నాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళే నాయకులను మాత్రమే చూసారని ఇప్పటిక కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయని ముందు ముందు బీజేపీతో పాటు టిఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు మరి ఈ వలసల్ని ఆపేందుకు బీజేపీ ఏం చేయనుందన్నది ఆసక్తికరంగా మారిందే